అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా చేసేందుకు జగన్ సర్కార్ మీడియాను లోనికి అనుమతించకపోవడం దారుణమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరూ చూస్తూ ఉన్నారు, కానీ మరి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంతకుముందు అక్కడ జరిగేదంతా కూడా డైరెక్ట్గా లైవ్ రిలే చేసేవారు. ఇప్పుడు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు దాన్ని తీసి నచ్చినయే బయటకు పంపుతూ ఉన్నారు. చాలా దారుణం. మరి ఇంతకుముందు మన మున్సిపల్ కౌన్సిల్లో కూడా మనం డైరెక్ట్ రిలే చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈవేళ లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా మరి వాళ్ళు చేస్తున్నారంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. పైగా సెల్ ఫోన్లు కూడా బయటకు తేవద్దు, మీ లోపల తేవద్దని కూడా కొత్త కొత్త రూలింగ్స్ కూడా మన గౌరవ స్పీకర్ గారు ఇస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు మరి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని, మరి యొక్క మద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తానని, ఈ యొక్క సారాన్ని ఉక్కుపాతంతో అణిచివేస్తానని మరి హామీ ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత మరి జే బ్రాండ్ల కింద కొత్త కొత్త కంపెనీలు, ఇంతకుముందు అయితే బయట వాళ్ళు ఎంత కాదంతా అలవాటు ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకైనా మద్యం దొరికేది. ఈవేళ ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వమే వ్యాపారం చేస్తూ మరి కొన్ని రేట్లు పెంచివేసి ప్రజల్ని పీడిస్తూ జే బ్రాండ్ పేరుతో రకరకాల మరి బ్రాండ్స్తో పాత కంపెనీలు అన్నీ రాని కూడా తరివేసి ఈవేళ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం దోసుకుంటూ ఉంది. ఇది ఈ సొమ్ము కూడా ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పి అనుకోవడం కూడా లేదు ఎక్కడ కూడాను. కారణం అక్కడ క్యాష్ కట్టాలి తప్ప ఎక్కడ మన బ్యాంకు కానీ ఇంకో రకంగా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏది కుదరదట. అంటే క్యాష్ అయితే ఏ రకంగా మోసం చేసినా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈవేళ ఈ జే బ్రాండ్ మందు తాగుతం వల్ల వారికి మరి అతి తొందరలోనే ఆరోగ్యం పాడై మరి కీళ్ళ నొప్పులు మరి ఇతర నొప్పులు వచ్చి అనారోగ్య పాలై ఆసుపత్రి పాలవుతాం మనం చూస్తూ ఉన్నాం. మరి మొన్న జంగారెడ్డిగూడెంలో ఒక్క వారం రోజుల్లోనే 27 మంది ప్రాణాలు మరి వారు వదులుకోవడం, మరి ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో అయితే ఆ 15 రోజుల్లోనే మరి ఈ జంగారెడ్డిగూడెం కాకుండా 15 మంది ఈ జే బ్రాండ్ మద్యంతో చనిపోవడం, వాళ్ళ దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా మరి ఈ యొక్క ఆల్కహాలిక్ వల్లే చనిపోయారని చెప్పి క్లియర్గా మరి వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్లో రాసుకుంటే మరి సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మొన్న బయట కొంతవరకు బయటకు రిలే వచ్చింది. మరి చాలా చక్కగా మరి చెప్పారాయన ఏంటి, 54,000 జనాభా ఉన్న సంగారెడ్డిగూడెంలో